సారీ రవి, నువ్వే నా ప్రాణం అనుకున్నా. నీకు ప్రాబ్లం కలిగించే ఏదైనా నాకు ప్రాబ్లమే. నిజంగా నీ ప్రాబ్లం నేనే అయితే ఇంక నేను నిన్ను కలవను, మాట్లాడను. లవ్ యూ రా, బాయ్. ఫోన్ ఇవ్వు. ఇవ్వను. పో. ఇవ్వవా? సరే అయితే. అది కాదురా, నువ్వు నన్ను 9కి రమ్మంటావు, నేనేమో 8కి వచ్చేస్తా, కానీ నువ్వేమో 10కి వస్తావు, అందుకే అడిగా. అది కాదే. అది ఇది కాదు, కానీ మొబైల్ ఎప్పుడు కొంటావు? ఇప్పటికే నువ్వు కాల్ చేసి 3 డేస్ అయ్యింది. పొజిషన్ కొంచెం టైట్గా ఉంది బంగారం, 3 డేస్లో పక్కాగా కొంటా. 3 డేసా? అమ్మో, నా వల్ల కాదు, కొంచెం ఫాస్ట్గా కొనుక్కోవచ్చు కదా. ఏదో కొంటాలే. కొంటావా? ఏం కొంటావు? ఏం కొనక్కర్లేద్దులే. ఎందుకు? ఎందుకంటే నేను ఆల్రెడీ కొనేసా. కొనేసావా? డబ్బులెక్కడవే? డాడీ ఇచ్చిన రింగ్ అమ్మేసా. అది గోల్డే. నువ్వు డైమండ్ రా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్ లో ఉన్నారు. దయచేసి వేచి ఉండండి, లేదా కాసేపటి తర్వాత ప్రయత్నించండి. ఆపే జిస్ వ్యక్తి కో కాల్ కియా హై వహ అభీ దూసరీ కాల్ పే వ్యస్త హై, కృపయా ప్రతీక్షా కరే యా కుచ్ సమయ బాద్ కాల్ కరే.
ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నా? నేను భూతాన్ని. ఓ శాపం వల్ల ఈ సీసాలో 2000 సంవత్సరాల క్రితం బంధింపబడ్డాను. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నా? నేను బందీ అయిన తరువాత మొదట 500 సంవత్సరాల్లో నన్ను ఎవడైతే విముక్తి చేస్తాడో వాణ్ణి ఈ ప్రపంచానికే రాజును చేద్దామనుకున్నా. కానీ ఎవ్వడు విముక్తి చెయ్యలేదు. నాకింక సహనం నశించింది. ఆ తర్వాత నన్ను విముక్తి చేసిన వాడిని చంపేద్దామనుకున్నా. అందుకే నిన్ను చంపేస్తా. చంపేస్తే చంపే, కానీ చంపే ముందు చివరి కోరిక తీర్చడం నీ బాధ్యత కదా. ఏమిటి నీ కోరిక చెప్పు. నాకంటూ పెద్దగా కోరికలు, నాకెవరు లేరు. నేను ప్రేమించే అమ్మాయి కూడా నన్ను వదిలేసింది. నా ప్రేమ కథ నేను నీతో చెప్పుకుని చనిపోతా. సరే, నీ ప్రేమ కథలో నీ తప్పేమీ లేకపోతే నిన్ను వదిలేస్తా. నా పేరు రవి. నేను ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తున్నా. ఆపు, ప్రేమ కథ అందరూ చెప్తారు, ఎందుకు విడిపోయారో అది చెప్పు. మన సూర్య గారికి వాళ్ళెవరికి మధ్య బ్రేకప్ అయిందంటరా? అదేంటి, వాళ్ళిద్దరు బాగానే ఉండేవారు కదా. వాడు బాగానే ఉండేవాడు, అదేంటి వెర్రుండి చేసి వాడుకుని వదిలేసింది. అయినా దానికి బయట వేరేవాడు ఉన్నాడురా, వేరేవాడిని లైన్లో పెట్టింది. పాపం దానికోసం ఎంత చేశాడురా? చేశాడు చేశాడు, చాలా చేశాడు. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలను నమ్మలేమరా బాబు. ఎవడు దొరుకుతాడా అని చూస్తారు, దొరికిన తర్వాత ఆడేసుకుంటారు, ఆ తర్వాత సింపుల్గా వదిలేస్తారు. అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. 10 మందిలో 6 ఎలాగే ఉంటారా? నీకు లవర్ ఉందా? ఉందరా బాబు. సరే, నువ్వు లో చేసిన అమ్మాయి ఈ 6లో ఒకరమ్మ చూసుకో. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు పైకి సావిత్రిలా కనిపించినా లోపల సన్నీలు లేరా? పది మందిలో 6 ఎలాగే ఉంటారా? నీకు లవర్ ఉందా? నువ్వు లో చేసిన అమ్మాయి ఈ 6లో ఒకరమ్మ చూసుకో. 10 మందిలో 6 ఎలాగే ఉంటారా? నీకు లవర్ ఉందా? నువ్వు లో చేసిన అమ్మాయి ఈ 6లో ఒకరమ్మ చూసుకో. పది మందిలో 6 ఎలాగే ఉంటారా? నీకు లవర్ ఉందా? నువ్వు లో చేసిన అమ్మాయి ఈ 6లో ఒకరమ్మ చూసుకో. ఎంత ప్రేమించానే నిన్ను, కానీ ఎంత అలా చేస్తావనుకోలేదు. ఏమైందిరా, అసలు ప్రాబ్లం ఏంటి?
ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదనుకున్నా, కానీ నువ్వే పెద్ద ప్రాబ్లంలో వచ్చావు. ఏదైనా బాధ కలిగితే నేను గుర్తు చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నువ్వు గుర్తొస్తుంటేనే బాధ కలుగుతుంది. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? మూర్ఖుడా, ఆమె ఎవరితోనో మాట్లాడితేనే తప్పు పట్టావు? ఇక నువ్వే మనిషివిరా. అరే, ఒకరు చెప్తున్నా గుర్తుపెట్టుకో, అమ్మాయిలందరూ మంచి వాళ్ళురా. వాళ్ళకు ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియదు, కానీ మీరే వాళ్ళని అపార్థం చేసుకుంటారు. నీలాంటి వాడికి ఈ సమాజంలో బ్రతికే హక్కు లేదు, అందుకే నేను చంపేస్తా. సారీ రవి, నువ్వే నా ప్రాణం అనుకున్నా. నీకు ప్రాబ్లం కలిగించే ఏదైనా నాకు ప్రాబ్లమే. నిజంగా నీ ప్రాబ్లం నేనే అయితే ఇంక నేను నిన్ను కలవను, మాట్లాడను. లవ్ యూ రా, బాయ్. సరే బేబీ, ఈవినింగ్ షార్ప్ 4 వచ్చే, నేను తప్పకుండా వస్తా. ఓకే బేబీ, బాయ్, లవ్ యూ. ఫోన్ ఎవర్రా? ఇంకెవర్రా, మీ చెల్లి. మా చెల్లా? రే, ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, అమ్మాయిల జోలికి మాత్రం పోకు. ఏ పక్కగాడు దొరుకుతారా అని చూస్తారు, దొరికిన తర్వాత వాడతారు, ఆ తర్వాత సింపుల్గా వదిలేస్తారు. 10 మంది 6 ఎలాగే ఉంటారా? అయితే మిగిలిన 4 మంచోళ్ళే కదరా, ఆ 6 గురించి మిగిలిన 4 తప్పు పట్టడం తప్పురా. ఏమో, మనం ప్రేమించే అమ్మాయి నలుగురిలో ఒకరేమో. సారీ బంగారం, నా తప్పు నేనని తెలుసుకోలేకపోయి నన్ను క్షమించు. నన్ను నువ్వే బాగా అర్థం చేసుకుంటావు అనుకున్నాను రా, కానీ నువ్వే అపార్థం చేసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నన్ను అపార్థం చేసుకున్నా, నేనెప్పుడూ నీ నేహానే, నువ్వెప్పుడూ నా అరవివే.